ఎవరు గెలిస్తే మంచిదో ఎవరు గెలిస్తే ఈ నియోజకవర్గం అభివృద్ధి ఎంతదో మీకు ఈ పార్టీకి ఒక అవగాహన వచ్చి ఉంటది డెఫినెట్ గా నా మిత్రుడు నాకు కూడా దుఃఖం ఉంది ఆయన కోల్పోయినాను నరసింహయ్య గారి కొడుకు నరసింహయ్య గారి జీవితమంతా కూడా లెఫ్ట్ రాజకీయాల్లో పనిచేసి ప్రజా పోరాటాలలో పనిచేసి అనేక ఉద్యమాలలో పనిచేసిన వ్యక్తి అదే స్ఫూర్తితోని మంచి విద్యావంతుడు యువకుడు మీకు తగు రీతిలో సేవ చేస్తాడని భగత్ను నుమ్ల భగత్ని ఇక్కడ అభ్యర్థికి పెట్టడం జరిగింది అయితే ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు అభ్యర్థి భగత్ గారు మాట్లాడుతుండగానే సీటీలు సపోర్ట్లు చాలా వచ్చినాయి భగత్ గాలి బాగానే ఉన్నదని నాకు అర్థమైంది ఈ గాలి 17వ తారీఖు దాకా ఉండాలి ఓటు రూపంలో డబ్బాలో కూడా రావాలి ఎట్లెట్ల భగత్ కు ఓట్లు దుంకుతాయో అట్లట్ల మీ నెల్లికలు లిఫ్ట్ నీళ్లు కూడా దుంకుతాయని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా ఈ మాట నాకు బాగా గుర్తున్నది అలంపూర్ అనే నియోజకవర్గంలో మహబూబ్నగర్ జిల్లాలో ఈ కాంగ్రెస్ నాయకులే పదవుల కోసం వంగి లొంగి ఉన్న కాలంలో అక్కడ ఆర్డీఎస్ కాలువ ఆగమైపోతే దాని మీద లిఫ్ట్ పెట్టినాం తుమ్మిల దగ్గర ఆ లిఫ్ట్ బాగా సక్సెస్ అయింది మొన్న ఎలక్షన్ అప్పుడు నేను పోయినా 18లో తుమ్మిళ్ళ నీళ్ళు ఎట్లా దుంకుతున్నాయో మీ ఓట్లు అట్లా దుంకాలని చెప్తే 50,000తో టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచాడు అక్కడ నేను మీకు హామీ ఇస్తా ఉన్నా గత పరిపాలకులు వదిలిపెట్టినటువంటి తిరుమలగిరి సాగర్ మండలం మా మంత్రి గారు ఆల్రెడీ ఛాలెంజ్ చేసిండ్రు ఆయనకు ధైర్యం ఉంది కాబట్టి నిజాయితీ ఉంది కాబట్టి 1.5 సంవత్సరం లోపల పూర్తి చేయకపోతే నేను రాజీనామా చేస్తాను ఆ పదవికి అని చెప్పాను చెప్పడం జరిగింది 100% కరెక్ట్ గానే చెప్పిండు మా మంత్రి గారి యొక్క ప్రకటన నేను సమర్థిస్తూ మీకు హామీ ఇస్తా ఉన్నా ఎక్కడ భిక్షమెత్తైనా సరే ఆ లిఫ్ట్ పూర్తి చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలని పేద కట్ట ఇచ్చిన మావోలీల గ్రామాలు తిరిగిండ్రు కాబట్టి సార్ ఇక్కడ చిన్న చిన్న వాగులున్నాయి బ్రిడ్జిలు లేవు కట్టియాలని చెప్పి చెప్పినారు అది పెద్ద ఇష్యూ కాదు నందికొండ మున్సిపాలిటీ ఇక జానారెడ్డి గారు నేను మాట్లాడుతున్నాను 30 ఏళ్ళ చరిత్ర 60 ఏళ్ళ చరిత్ర అంత పొడుగు ఇంత పొడుగు కట్టడు మొన్నటి దాకా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేదాకా ఆ నందికొండ మున్సిపాలిటీ ఒక అనాథ అది పంచాయతీ కాదు నా మున్సిపాలిటీ కాదు అట్లనే వదిలిపెట్టి దాని కర్మానికి మొన్న ఈ మధ్యనే మున్సిపాలిటీ చేస్తే మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగినాయి అక్కడ అవకాశం ఉన్నోళ్ళు అధికారం ఉన్నోళ్ళు అందరూ ఆక్రమించుకున్నారు జాగాలు వాళ్ళ బంగ్లాలు అయితే కట్టుకున్నారు చాలామంది పేదవాళ్ళని పట్టించుకోలే నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీలో మీ జాగాల సమస్య ఏదైతే ఉందో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జాగాలో భగత్ గారిని ఎమ్మెల్యేగా తీసుకొని వచ్చి నేనే అక్కడ కూర్చొని నా చేతితోనే ఆ సర్టిఫికెట్ కూడా మీకు అందరికి ఇస్తాను నేను మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా సాగర్లో ఒక బీసీ గురుకుల పాఠశాల ఉంది లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అక్కడనే హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేసినారు ఆ రోజు మంత్రి గారితో నేను మాట్లాడినాను ఈ వసతులన్నీ ఉన్నాయి బిల్డింగ్ బాగుంది నాగార్జున సాగర్ మంచి విద్యా కేంద్రం ఎందుకు డిగ్రీ కళాశాల పెట్టకూడదంటే తప్పకుండా పెట్టాలన్నారు నాగార్జున సాగర్ నందికొండలో కూడా ఇప్పుడు మామూలు పాఠశాల గురుకుల పాఠశాలగా ఉన్నటువంటి ఆ స్కూల్ను డిగ్రీ కాలేజీ కూడా మంజూరు చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇక జానారెడ్డి గారు నేను 30 ఏళ్ళు చేసిన ఇంత పొడుగు అంత పొడుగు అంటే
ఆయన 30 ఏళ్ల కాలంలో నాగార్జున సార్ కో డిగ్రీ కాలేజే దిక్కు లేకుండే నరసింహయ్య గారిని నూగ కొర్తే ఈ మధ్యనే హాలియాలో డిగ్రీ కాలేజ్ వచ్చింది సాగర్ లో రేపుడు ఒక డిగ్రీ కాలేజ్ రాబోతా ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మరి ఎవరు ఏం చేసిండ్రో మీరు ఆలోచన చేయాలి ఇంకొకటే మాట నేను చెప్తా ఉన్నా చరిత్ర కూడా చూడాలి పార్టీలై చాలా విచిత్రంగా మాట్లాడిన ఒక ఆయన వచ్చి కేసీఆర్ ని ముఖ్యమంత్రి పదవి జానారెడ్డి పెట్టిన భిక్ష అని ఆయన ముఖ్యమంత్రి పదవి దమన జానారెడ్డి నాకు భిక్ష పెట్టేదని దమన ఆయనే అలుముకుంటాడు కానీ నాకు ఇస్తాడా జరిగే పనేనా ఇది కేసీఆర్ ముఖ్యమంత్రి భిక్ష పెట్టింది మీరు తెలంగాణ ప్రజలు నాకెవడు భిక్ష పెట్టలే వీళ్ళు భిక్షగాల లెక్క వంగి లొంగి పదవుల కోసం పెదవులు మూసుకున్నోళ్ళు వీళ్ళు నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా మొదలు పెట్టిన నాడే నాకున్న డిప్యూటీ స్పీకర్ పదవిని ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేసి బయటికి వచ్చి నేను ఈ గులాబీ జెండా ఎగిరేసిన ఉద్యమంలో నా ప్రాణం అన్నపోవాలి రాష్ట్రం అన్న రావాలి మధ్యలో మాత్రం మడమ తిప్ప వెనుకకు తిరిగా నేను వెనుకకు తిరిగితే నన్ను రాళ్లతో కొట్టి చంపమని చెప్పిన నేను ఇట్లా ఎవడు చెప్పలే కాంగ్రెస్ నాయకులు చక్కగా ఉంటే ఎందుకు గులాబీ జెండా ఎందుకు ఎగిరింది ఎందుకు ఎగరాల్సి వచ్చింది నా వెంట అనేక మంది అనేక సందర్భాల్లో ఒకసారి రెండుసార్లు కాదు గడ్డిపోసల్లాగా మా పదవులు ఇచ్చేసినాం